పోలీసులు ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలు పరంగా పెట్టి విధులు నిర్వహించడమే కాదు అవసరమైతే ప్రాణదానం చేసేందుకు కూడా ముందుకు వస్తారని నిరూపించారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో అమరవీరులైన పోలీసులను తలుచుకుంటూ పలు సేవా కార్యక్రమాలకు వారు శ్రీకారం చుడుతున్నారు. పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ నగర పోలీసులు భారీ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ హితుల ప్రాణాలు బలిదానం చేసిన సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకుంటూ పోలీసు ఉద్యోగులు రక్తదానం చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీసులు ప్రజలకు స్నేహితులేనన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కోరారు. ప్రజాక్షేమం కోసం సరిహద్దుల్లో సైన్యం ప్రాణాలు పణంగా పెడితే లోపల పోలీసులు ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజలకు శాంతి భద్రతలు అందిస్తున్నారని అన్నారు. ఈసారి పోలీస్ అమరవీరుల సంస్కరణోత్సవాలు విజయవాడ నగరంలో నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన జరిగే పరేడ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. పోలీసుల అమరవీరుల దినం సందర్భంగా సంబంధిత కార్యక్రమాలన్నీ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయవాడలో జరగబోతున్నాం. దానికోసం వారం రోజుల ముందు నుండే వివిధ రకాలైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ రోజు బ్లడ్ డొనేషన్ తో స్టార్ట్ అయింది. అలాగే 21వ తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో సంప్రదాయం ప్రకారం పోలీస్ కమెమరేషన్ పెరేడ్ జరుగుతుంది. ఆ రోజున ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ మేరకు విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు.